తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికలపై మరిన్ని విషయాలు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ తో మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పంచాయతీ ఏలేశ్వరం మున్సిపాలిటీ ఉండడం జరిగింది. మరి మనతో పాటు ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా మరి ఏదైతే మార్చి 10వ తారీఖున ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే జారీ చేశారో ఆదేశాల మేరకు మార్చి 10వ తారీఖున ఇక్కడ ఏలేశ్వరంలో మున్సిపల్ ఎలక్షన్ అయితే నెలకొంది. మరి దాని ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పటివరకు జరిగిన అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేస్తూనే వచ్చారు. దాంతోపాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏదైతే 20 సీట్లు ఉన్నాయో 20 సీట్లు కూడా ఆ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే విధంగా ఇక్కడ దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు మానిటర్ చేస్తూ పక్కన వాళ్ళ పార్టీ సిబ్బంది కూడా ఇక్కడే కూర్చుంది. మరి మనతో పాటు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఆల్రెడీ స్టేట్ మొత్తం ఫ్యాన్ గాలు వీస్తుంది పంచాయతీ ఎలక్షన్స్లో కూడా. మరి మీ తరం ఇప్పుడు వచ్చింది ఇక్కడ 10వ తారీఖున ఎలక్షన్ జరగబోతున్నాయి, ఎంతవరకు 20 సీట్లు పోటీ చేస్తున్నారు, ఎంతవరకు మీరు నెగ్గుతారంటే ఏం చెప్తారు? మరి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక నగర పంచాయతీ అయినటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ, దీనికి 20 కౌన్సిల్ వార్డ్స్ కలవు. మరి ఇవాళ ఈ 20 కౌన్సిల్ వార్డ్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం మాత్రం ఖాయం. ఏం చేద్దంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరందరూ కూడా చూశారు, అత్యధికమైనటువంటి 90% సీట్లతో రాష్ట్రంలో మేము కూడా ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా 90% పంచాయతీల్ని మేము గెలుచుకోవడం జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి గురించి కానీ లేదంటే ఆయన పెట్టే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మేము ప్రచారంలో ప్రతి ఇంటికి తిరుగుతుంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మేము ఎలాంటి సుఖాన్ని కానీ సౌఖ్యాన్ని కానీ పొందలేదు, ఇవాళ జగన్ అందించే పథకాలు అనేకమైన ఉన్నాయి. మా ఇంట్లో చదువుకుంటే పిల్లలకు అమ్మ కూడా వస్తూ ఉంది, మేము రైతులు మాకు రైతు భరోసా వస్తూ ఉంది, వైఎస్ఆర్ ఆసరా వస్తూ ఉంది, విద్యాకానుక వస్తూ ఉందని చెప్పి మాకు ఎదురొచ్చి వాళ్లే చెప్తూ ఉన్నారు. ఇలాంటి మహనీయుడు ఇలాంటి మహానుభావు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు మేము పొందుతూ ఇవాళ ఆయనకు ఓటేసే పరిస్థితి తప్పితే వేరే ఆలోచన బట్టి మాత్రం లేదని చెప్పి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా నాకు ఓటైనటువంటి తెలుగుదేశం సానుభూతి పరులైనటువంటి కుటుంబాలు కూడా ఇవాళ ఎదురొచ్చి మా ఎంట తిరుగుతున్నాయంటే నిజంగా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇన్ని అత్యధికమైనటువంటి సీట్లు మెజార్టీని సంపాదిస్తున్నాం అంటే కేవలం జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మెచ్చుకుని ఆయన పథకాలని ప్రజలందరూ కూడా స్వాగతించారు. ఇంత గొప్ప పథకాలు ప్రజల పట్ల ఆలోచించేటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలందరూ కూడా విశ్వసించారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులు కూడా మేము కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, మీరేమో అభివృద్ధి పథకాలపైన మేము వెళ్తున్నాం, ప్రజలు మాకు ఎదురొచ్చి చెప్తున్నారు, మీరంటున్నారు, కానీ ప్రతిపక్షం వచ్చి మీరు బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అసలు క్యాండిడేట్లే లేకుండా చేస్తానని చెప్పి ఆరోపిస్తుంది, దానికి మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళు భయపడి పారిపోతున్నారు, వాళ్ళు పోటీ చేయడానికి భయపడి పారిపోతున్నారు, పోటీ చేయడానికి క్యాండిడేట్ లేక భయపడి వదిలేసి పారిపోతున్నారు. దాన్ని మేము భయపడి పారిపోతున్నాం అనడానికి బదులు మేము భయపెడుతున్నాం అంటే అంతే డిఫరెన్స్, అంతే మాట్లాడడంలో తేడా తప్పితే ఆయన భయపడి పారిపోతున్నాడు, మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం, రెండాటికి తేడాది. ఏలేశ్వరంలో డిగ్రీ కళాశాల ఒకటి స్థాపించడం వచ్చిందో జరిగింది, మరి అందులో కరెక్ట్ ఫ్యాకల్టీ అంతే ఉపాధ్యాయులు అందరూ పర్ఫెక్ట్గా లేరు అని కొన్ని ఆరోపణలు వస్తుంది, దానిపై స్పందనేయండి సార్. అంటే కొంత లోటు ఉందండి, దాన్ని ఈ కరోనా కారణంతో కొంత మేము చేయలేకపోయాం, తర్వాత ఈ లోపల ఎన్నికల కోర్టు కూడా వచ్చింది, అయిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ కొంత అవసరం ఉంది, ఫ్యాకల్టీతో పాటు ఆ డిగ్రీ కాలేజీలో కొంత ప్రహరీ కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయవలసిన ఉన్నాయి, అన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా ప్రణాళికలు ఎస్టిమేట్లు కూడా తయారవుతున్నాయి. మార్చి వెళ్ళిన తర్వాత తప్పకుండా డిగ్రీ కాలేజీని అభివృద్ధి చేస్తూ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో కాలేజెస్ జూనియర్ కాలేజీ కూడా లేనటువంటి 2 మండలాలు ఉన్నాయి, ప్రతిపాడు ఒకటి రౌద్రపూడి ఒకటి, అక్కడ కూడా 2 జూనియర్ కాలేజీలు కూడా మంజూరైన అవి కూడా మార్చి వెళ్ళాక ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా మా ప్రతిపాడు నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కాలేజీ రావడం జరిగింది, అలాగే అవి ఎడ్యుకేషన్కి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా పెట్టుకుని అత్యధికమైనటువంటి నిధులతో కూడా ఇవాళ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఓకే సార్, మరి ఏలేశ్వరంలో 20 సీట్లు మీరు కైవసం చేసుకున్న తర్వాత అంటే 14 తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మరి ఏలేశ్వరం ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తున్నారు, మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎంతో కొంత మెరుగ్గానే అభివృద్ధి చేసాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పరిపాలన ఉన్నటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీ చాలా అధ్వానంగా ఉంది, ఎక్కడా కూడా డ్రైన్లు తీసే పరిస్థితి కానీ లైట్లు వేసే పరిస్థితి కానీ. మరి
ఇతర మురికి కాలువల విషయంలో కానీ రోడ్స్ విషయంలో ఎక్కడ కూడా చేయలేదు. అలాగే ఇక్కడ ఎవరికైనా కానీ ఇల్లు కట్టుకుంటానంటే కూడా సరైనటువంటి ప్లాన్ కూడా ఎప్పుడూ కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు పరిపాలన చేసుకుపోయారు. ఈ 5 సంవత్సరాల్లోనే అల్లకల్లోలం చేసేసినటువంటి నగర పంచాయతీని ఇవాళ ఈ 2 సంవత్సరాల్లోనే కూడా ఒక విధంగా తీసుకొచ్చి ఒక స్టెబిల్ చేసి వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచాం. మరి స్ట్రీట్ లైట్ వ్యవస్థను మెరుగుపరిచాం. అలాగే లేని చోట్ల చాలా చోట్ల రోడ్లు వేయడం జరిగింది. మురుగు కాలువలు కూడా కొత్త కాలువలు కూడా కొన్ని అభివృద్ధి చేయడం జరిగింది. శివారు గ్రామాల శివారు ప్రాంతమైనటువంటి గ్రామ అభివృద్ధి చెందిన శివారు ప్రాంతంలోని మరి కరెంట్ వ్యవస్థను కూడా మెరుగుపరిచాం. ఇవాళ రేపు కౌన్సిల్ వచ్చాక కౌన్సిల్లో కూడా ఈ కథ ఏదైతే మిగిలిపోయినటువంటి అభివృద్ధి ఉందో అవన్నీ కూడా కౌన్సిల్ ద్వారా మేము చేయించడానికి చాలా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాం. సార్, ఇప్పుడు మనకి ప్రధానంగా లాస్ట్ టైం జరిగిన బ్రిడ్జ్ ఒకటి ప్రాబ్లం వచ్చింది సార్, ఇక్కడ మనకి దాని మీద ఎంతవరకు చర్య తీసుకున్నారు, ఎంతవరకు కంప్లీట్ చెప్పు. నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అప్పన్పాలెం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి ఆనాడు మా చిన్నాన్నగారు ఎమ్మెల్యే ఉండగా పర్వసుబ్బారావు గారు కట్టించినటువంటి బ్రిడ్జ్ ఈ మధ్యకాలంలో హెవీ ఫ్లడ్ వచ్చి అది ప్రకృతి వైపరీత్యం వల్ల పడిపోయింది. దానికి కలెక్టర్ గారు అధికారులందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇప్పుడు దానికి ఎస్టిమేట్లు తయారైన జరిగింది. మరి దానికి త్వరలో టెండర్ పిలిచి బ్రిడ్జ్ కూడా ఒక 4-5 నెలల్లో పూర్తవుతుందని మీ అందరూ కూడా తెలియపరచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, 20 సీట్లు కైవసం చేసిన తర్వాత ఏలేశ్వరంలో అభివృద్ధి కార్యక్రమం ఇంకా వేగవంతం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే డిగ్రీ కళాశాలలో ఫ్యాకల్టీ లోపమే ఉందో ఖచ్చితంగా అది తీస్తే దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చెప్పడం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లుగా డివిజన్లో పోటీ చేస్తున్న సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్తున్నారు. మరి చాలా స్పష్టంగా అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ భయపడి వెనక పారిపోతున్నారు తప్ప అది మా మీద రుద్దడానికి మేము భయపెట్టాం తప్ప ఇందులో జరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా రేపు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరడం కన్ఫర్మ్ అని చెప్పడం. ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, ఏలేశ్వరం.